దాచేపల్లి పట్టణం నారాయణపురంలోని మందపాటి నాగిరెడ్డి కళ్యాణ మండపంలో ఏఐటీయూసీ నియోజకవర్గ 8వ మహాసభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వేముల వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తులు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను వివరించి ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశంపై చర్చించారు. నియోజకవర్గ ఏఐటీయూసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ పల్నాడు ఏరియా కార్యదర్శి షేక్ హుస్సేన్, ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అందుకని ఏఐటీయూసీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటిత రంగులు ఉండేటువంటి కార్మికులందరినీ సమీకరిస్తూ ఉన్నది, స్కీమ్ వర్కర్స్ సమీకరిస్తూ ఉన్నది, సంఘటిత రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తుల చేత వాళ్ళ యొక్క సంస్థలను బ్యాంకులను రక్షించుకోవడానికి బ్యాంక్ ఉద్యోగులు, ఎయిర్వేస్ రక్షించుకోవడానికి పైలట్లు, అలాగే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని రంగాల్లో బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, పోస్టర్లో పనిచేసేటువంటి వాళ్ళు, అన్ని రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు కొట్టడం ఉన్నారు. అసంఘటిత రంగంలో వాళ్ళు మనకు కావాల్సినటువంటి చట్టాలు కావాలని చెప్పి, సంక్షేమ బోర్డు కావాలని చెప్పి మనం పోరాడుతూ ఉన్నాం. ఇట్లా ప్రభుత్వ స్కీమ్లో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్స్ ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసేటువంటి వాళ్ళు మాకు కనీస వసతులు కావాలని చెప్పి, కార్మికులుగా గుర్తించాలని చెప్పి, కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పి, కనీస పెన్షన్ 3,000 ఇవ్వాలని చెప్పి వారు పోరాడుతూ ఉన్నారు. అట్లాగే పక్క రాష్ట్రంలో కాంట్రాక్ట్ వర్కర్స్ అనేక మందిని పర్మనెంట్ చేశాం, ఇక్కడ పర్మనెంట్ చేయాలని అడుగుతున్నాం. ఏమంటే పర్మనెంట్ చేయడం, ఇవేమి చేయకుండా, ఇవేమి చేయకుండా కార్మిక సంఘాలంటే గమ్మి జరిగింది. సో ఈ సందర్భంగా మన ఏపీ మహాసంస్థలు సమాన కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. కాబట్టి మన అందరూ కూడా పోతుల కార్యవర్గం ఒక 15 15 ఆ తర్వాత సమాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి